44వ కీర్తన 5వ వచనము. నీ వలన మా విరోధులను అణచివేయుదుము, నీ నామము వల్లనే మా మీదికి లేచు వారిని మేము త్రొక్కివేయుదుము. దేవుని బిడ్డలు గొర్రెల వంటి వారు, గొర్రెలు తెలివి లేనివి, అమాయకమైనవి. ఎవరు కూడా యుద్ధానికి గొర్రెలను తీసుకుని వెళ్ళరు. ఒకవేళ యుద్ధానికి తీసుకుని వెళ్ళినా అవి పోరాడి గెలవడానికి చేతకానివి, బలహీనమైనవి, నిస్సహాయమైన స్థితి ఉంటుంది. వాటి మీదకి వచ్చే దాడంతటిని కాపురే చూసుకుంటున్నాడు కనుక అవి ఆ ధైర్యంతోనే గడ్డి మేస్తూ గంతులేస్తూ సంతోషంగా ఉంటున్నాయి. లోక పాపం మోసుకుని దేవుని గొర్రెపిల్లగా యేసు ప్రభువారి లోకానికి వచ్చి స్వచిత్తాన్ని పాతిపెట్టి పరలో తండ్రి చిత్తాన్ని జరిగించుటకు దీనుడుగా సాత్వికుడిగా జీవిస్తూ లోకాన్ని సాతాన్ని శరీరాన్ని శిలువను భండను చేయించి సింహాసనం కొనిపోయినాడు కనుక ఆయనను వెంబడించే వారంతా కూడా గొర్రెగా మాత్రమే కాక గొర్రె పిల్లగా మార్చబడినట్లయితే ప్రభు యొక్క మహాశక్తిని సర్వాంగ కవచంగా ధరించుకొని బలవంతులుగా ఉంటారు. వారు దీనులుగా మార్చబడుతున్నప్పుడు వారి నడుములకు సత్యమనే దట్టి, నీతనే మైమరువు, పాదములకు సమాధానం అనే జోడు తొడుక్కొని, రక్షణీయు స్థిరస్రావును, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గమును ధరించుకొని, విశ్వాసం అనే డారు పట్టుకొని, దుష్టుని అగ్నిభారములన్నింటినీ ఆపుటకు శక్తిమంతులుగా ఉంటున్నారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో అపొస్తలైన పౌలు అంటున్నాడు, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. ఆయన మనను బలపరచాలంటే ప్రభుకు అంగీకారమైన జీవితం కావాలి. ఆత్మమైన బడిలో విధేయత ద్వారా దీనత్వం, దీనత్వం ద్వారా ఆత్మనింపుదల, ఆత్మనింపుదల ద్వారా మాత్రమే శత్రువును జయించి అంతపుర యొక్క అనుభవంలో జీవించగలము. యాకోబు అన్న యుద్ధ నుండి జ్యేష్ఠత్వము, తండ్రి యుద్ధ నుండి ఆశీర్వాదమును పొందుకొని, ఇంకా యుక్తిపరుడు మోసగాడైన లాభాన్ని యుద్ధ సమస్తాన్ని సంపాదించుకుని తిరిగి తన స్వదేశానికి వస్తున్నప్పుడు అన్నను ఎదుర్కోవడానికి తన యొక్క భక్తి విశ్వాసమును జ్ఞానము చాలక దేవుని భూమి మీద దించుకున్నట్టుకు తెల్లవారు దేవునితో పెనుగులారుతూ వచ్చినాడు. అందును బట్టి వంశం ఆశ్రదింపబడింది, ఇంకా అంత కూడా మేలుగా మార్చబడుతూ వచ్చింది. ఈరోజు ఎవరి జీవితంలో అయితే ప్రతినిత్యం క్రొత్త సమస్యలు ఎదుర్కొంటున్నారో వారు ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన స్థితికి ఎదుటకు ప్రభు మార్గాలు తెరిచిన వాడుకున్నాడు కనుక పెరుగులాడే జీవితం ఎంతో అవసరంగా ఉంది. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో ప్రభు వాగ్దానం చేస్తున్నారు, సమాధానకర్తయగు దేవుడు సాతాను మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితదొక్కించును అని. ఆ రీతిగా శత్రువును చితకదొక్కాలి అంటే ప్రభు పాదాల కింద ఉన్న శత్రువు మన పాదాల కిందకు రావాలి. అంటే ప్రభు పాదాలు పట్టుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ కృపనొందుకునే వారంగా ఉన్నాము. అయితే బలహీనులకు దేవుడు కృపనిచ్చేవారు ఉన్నారని జకరియా గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనంలో చెప్తున్నారు, నేను యూదా వారిని బలశూరులుగా చేస్తాను, యోసేపు సంతతికి రక్షణ కలగజేస్తాను, వారికి నివాస స్థలం ఇస్తాను అని అన్నారు. కనుక వారెంతో సంతోషిస్తూ ఉల్లసిస్తున్న వారుగా ఉంటున్నారు. మేము గొర్రెలం కదా, ఇది ఎలా సాధ్యమవుతుంది అని అనుకోవచ్చు. అయితే యెషయా గ్రంథం 41వ అధ్యాయం 14వ వచనంలో ప్రభు అంటున్నారు, పురుగు వంటి యాకోబు స్వల్ప జనమగు ఇశ్రాయేలు భయపడకండి, నేను మీ విమోచకుడిని అంటున్నారు. కనుక మరి ఆ యొక్క పురుగు అంటే కాళ్ళ కింద త్రొక్కుతుంది, చచ్చేటువంటిది. అలాంటి బలహీనులుగా ఉన్నారు దేవుని బిడ్డలు. అయినప్పటికీ పరిస్థితులు బట్టి అకస్మాత్తుగా పురుగుకు ప్రభు ఏమిస్తున్నారు, పండలిస్తున్నారు. కాబట్టి కక్కులు పెట్టబడి పదులు గల క్రొత్తదైన నురిపిండి మానుగాలను నియమించి ఉన్నాను అంటున్నారు. నువ్వు పర్వతాలను నూర్చుదువు, వాటిని పొడి చేయదువు, కొండలను పొట్టువలే చేదు అని అంటున్నారు. అయితే అకస్మాత్తుగా పరిస్థితులు బట్టి ప్రభు పురుగుకు పండ్లు ఇస్తున్నప్పుడు ఆ పర్వతములను నూర్చి పొడి చేస్తుంది, కొండలను పొట్టువలే చేస్తుంది. కనుక ఆ రీతిగా బలహీనులుగా, దీనులుగా, అల్పులుగా, కొద్దివారుగా, చిన్నవారుగా మార్చబడి ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు ప్రభు పాదాల కింద ఉన్న శత్రు మన పాదాల కింద వచ్చేవాడుగున్నాడు కనుక సంపూర్ణ విజయాన్ని మనము పొందుకునే వారుగా ఉన్నామనే ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. 118వ కీర్తనలో కీర్తనకారుణ్ణి శత్రువు నలుదిక్కులు కూడా చుట్టుకున్నారు, వారు కందిరీగల వలె ముసురుకొని ఉన్నారు. అయినప్పటికీ ముండ్లు కాల్చిన మంట ఆరిపోనట్లు వారు నశించిపోయి అని 12వ వచనంలో చూస్తున్నాం. ఆ రీతిగా ప్రభువుని పక్షాన యుద్ధం చేసేవాడని 18వ కీర్తన 39వ వచనంలో దావీదు అంటున్నాడు, యుద్ధమునకు నీవు
నన్ను బలముధరింప చేసితివి నా మీదకు లేచు వారిని నా క్రింద అణచివేసితివి నా శత్రులను విరకకుని మలింప చేసితివి నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేసితిని అని చూస్తున్నాం అరీతిగా దినులుగా మార్చబడినప్పుడు ప్రభు మన పక్షాన యుద్ధము చేసినప్పుడు ఆ యొక్క శత్రు మీద పూర్తి విజయాన్ని మనం పొందుకునే వారం ఉన్నామని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నారు ఆ రీతి యొక్క కనికరాన్ని నీవు నేను పొందుకోవాలని ప్రభు కోరుతున్నారు ఆయన పాదాలు పట్టుకొని పూర్ణ విజయం పొందుకొంట కొరకు మనము ప్రార్థన చేసుకుందాము కృపా కనికరంగల దేవా కృపా సత్య సంపూర్ణుడా మిక్కిలి కనికరంగల రాజా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములని కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా నీ బిడ్డలైన వారిని నలుదిక్కులు ఆవరించి వాడున్న నాయన అయా కందిరీగల వలె ముసురుకొని ఎన్నో రకాలుగా వేధిస్తుండగా తండ్రి అయ్యా అలాంటి ఊపిరి ఆడినటువంటి పరిస్థితిలో ప్రభా నిన్నే ఊపిరిగా చేసుకుని పీల్చుకుంటూ ప్రభాని జయించడానికి అయ్యని కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నానయ్యా ట్రావెలింగ్ టీంలో ప్రతి ఒక్క బిడ్డన నాయన ప్రసవ వేదన పడ్డానికి నువ్వు నేర్పిస్తున్నావు నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా ప్రతినిత్యం ఒక క్రొత్త శోధన వస్తుంది అని అంటున్న నాయన అంతపురం యొక్క అనుభవంలోని తీసుకొస్తున్నావు అలాంటి ఉన్నతమైన స్థితిలోకి రావాలి అంటే తండ్రి నాయన అయా శోధనలు రావాలి ఆ శోధనలో ప్రభా మేము పెరుగులాడే జీవితంలోకి నాయన మా జీవితాన్ని మార్చుకున్నట్లయితే ప్రభా విజయాన్ని పొందుకుంటామని నాయన మాతో మాట్లాడుతున్నావు అవును ప్రభా మా ప్రతి ఒక్క బిడ కూడా నాయన నేను భూమి మీద దించుకుంటకు దీనత్వంతో కూడిన ప్రార్థన తగ్గింపు ప్రార్థన ఒప్పుకొని ప్రార్థన చేయటకు ఆయన కృపా కనికరాన్ని విస్తరింప చేయమని ప్రతి ఒక్క బిడని ఆదరించి ధైర్యపరిచి ఓదార్చి బలపరిచి అయా నీవన్ని వైపులు ఆవరించి నీ కృపలను గ్రహించమని ఏసీ దివిన ఆలోచన ప్రార్థన స్థుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్.